ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గుడ్రాలై ఉండెను. ఆదికాండము 29:31 ఈ దిన వాక్యంలో లేయా మరియు ఆమె సోదరి రాహేలు ఇద్దరూ యాకోబును వివాహం చేసుకున్నారు. రాహేలు అందగత్తె కాబట్టి యాకోబు లేయాకు ఎక్కువ సమయం ఇచ్చి శ్రద్ధ చూపలేదు. ఆమె తనకు తాను హీనంగా ప్రతికూలతతో తగినంతగా లేదని భావించి ఉండవచ్చు. అయితే అది గుర్తించబడకుండా ఉండదు. దేవుడు ప్రతి అన్యాయాన్ని, ప్రతి తప్పును, ప్రతి కన్నీటిని చూస్తారు. రాహేలుకు ఒకరు పుట్టక మునిపే లేయాకు 4 కుమారులు పుట్టారు. ఆ దినములలో కొడుకులు పుట్టడం పెద్ద విషయం. దేవుడు, లేయా యాకోబు నిన్ను గమనించినట్లు నీకు నేను కుమారులు ఇస్తున్నాను అని అంటున్నారు. నీ ముందు వేరొకరికి అన్ని మంచి విరామాలు, మంచి బాల్యము, మంచి రూపము, మంచి వ్యక్తిత్వము లభించినట్లు నీకు అనిపించవచ్చు. చింతించకు, నీకు సమయం వస్తుంది. దేవుడు నీకోసం కూడా నీ వంతు ప్రయోజనాలను కలిగి ఉన్నారు. అది నీవు ఎవరో నిరూపించటానికి కారణమవుతుంది. నీవు ఎల్లప్పుడూ మరింత ప్రతిభావంతులైన, మరింత అందంగా ఉన్న, మరింత విజయవంతమైన వారి నీడలో జీవించనవసరము లేదు. దేవుడు నిన్ను ప్రకాశింపచేస్తారు. నీవు రాణించబోతున్నావు. నీవు నీ గుర్తింపును చూపించునట్లు బయలుపరచబడతావు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీరు నన్ను గుర్తించి నన్ను వ్యక్తిగతంగా తీసుకున్నందుకు వందనములు. మరియు మీరు నన్ను విలువైన వాణిగా సృష్టించారని, ఇంకా మెరుగుగా మలుచుచున్నారని వందనములను చెల్లించుచున్నాను. నేను మిమ్మును గౌరవించుకొలది నన్ను ప్రకాశింపచేస్తారని నమ్ముచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.